కడప ఉప ఎన్నికలు వార్ సీన్ని తలపిస్తున్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వరుసగా జరుగుతున్న దాడులు ఫ్యాక్షన్ను మార్పిస్తున్నాయి ప్రచారదులపై జగన్ వర్గీల దాడులతో కడప జిల్లా అట్టుడుకుతోంది ఎన్నికల ప్రచారానికి వస్తున్న టీడీపీ నేతలను జగన్ అనుచరులు ఎందుకు టార్గెట్ చేశారు టీడీపీ నేతల ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఖబర్దార్ అంటూ ఎందుకు హెచ్చరిస్తున్నారు దాడులను ప్రోత్సహిస్తున్నది ఎవరు ఈ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి కడప లోక్సభ పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నాయి ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి పోటీలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు ఓవైపు ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ యథేచ్ఛగా జరుగుతుంటే మరోవైపు దాడులు ప్రతిదాడులు కూడా ఎక్కువయ్యాయి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న చిరంజీవిపై జగన్ వర్గం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు ఎవరైతే మీరందరూ ఉన్నారో ఆ రకంగా చూడండి అనుకున్నాను చాలా లేట్ అయింది ఏంటి అని చెప్పేసి ఆ రకంగా ఈ యొక్క మర్యాదని పులివెందుల మర్యాదని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకున్నది ఈ సంఘటన మరవక ముందే టీడీపీ కడప లోక్సభ అభ్యర్థి మైసూరారెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి బీటెక్ రవి తరపున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై రెండో రోజు కూడా దాడి జరిగింది వరుస దాడులతో ఉప ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్న జగన్ వర్గం అనుచరగణం ముష్కర మోకలను పంపి ఈ దాడులు జరిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమనూతలలో బాబు క్యాన్వాపై రాళ్లు రుబ్బి అల్లర్లు సృష్టించి ఆగడాలకు పాల్పడ్డ జగన్ వర్గం అనుచరులు అంతటితో ఆగలేదు కత్తులు వేటకొడవలతో స్వైరవిహారం చేయడం భయభ్రాంతులకు గురిచేసింది కమలాపురం నియోజకవర్గంలోని బెల్లటూరు రోడ్ షోలో పాల్గొన్న బాబు క్యాన్వాపై రెండో రోజు కూడా దాడి జరిగింది జగన్ వర్గానికి చెందిన ఓ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలో రాళ్లు పెట్టి బాబుపైకి విసిరాడు అది పక్కన పడ్డంతో ప్రమాదం తప్పింది చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ పారిపోతున్న ఆ కార్యకర్తను వెల్లటూరు గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు పులివెందుల సంఘటన ధర్మిల బాబు రోడ్ షోలు ఉన్న మార్గాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఈ సంఘటన జరగడంపై టీడీపీ కార్యకర్తలు నేతలు ప్రభుత్వంపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు బాబు కూడా జగన్ వర్గం నేతల వ్యవహారంపై మండిపడ్డారు జగన్ రౌడీ యజానికి నియంతృత్వ బోకడలకు ప్రత్యర్థి పార్టీ నేతలపై వరుసగా జరుగుతున్న దాడులే నిదర్శనమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిన ఒప్పుకోవడం ఉందాతనంగా ఉంటుంది కానీ తప్పును సమర్థించుకోవడం అని అంటే దాన్ని మద్దతు పలికినట్టుగా ఉంటుంది జగన్ గారు తాను తప్పు తెలుసుకుని హుందాగా వివరించి
తప్పును తప్పని ఒప్పుకొని క్షమాపణ చెప్తే బాగుంటుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు గెలుపోవటం సహజమే, కానీ ఓటమి భయంతోని ఎదుటి పార్టీ వారిని దౌర్జన్యంగా నిరోధించాలని ప్రయత్నం చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి సరిపోదది. కడప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి బాబుపై జగన్ వర్గీలు చేస్తున్న దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వరుస దాడులను చూస్తుంటే రాష్ట్రం బీహార్ ను తలపిస్తోందని బిహెచ్ విమర్శించారు. నాకు అనిపిస్తుంది బీహార్ అటువంటి, నేను బీహార్ ఇన్ఛార్జ్ ఉంటే బీహార్ లో అటువంటిది ఫేర్ గా ఎన్నికలు జరిపించిండ్రు. ఇప్పుడు ఆడ కూడా కొద్దిగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మారింది. మరి కడపలో మాత్రం మరి అరవింద్ రావు గారు ఏ విధంగా చేస్తారు అనేది దృశ్యతుందండి. ప్రజలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి వస్తారా, లేకుంటే వాళ్ళను కూడా బెదిరిస్తారా? ప్రజలను ఓట్లు వేయడానికి రానిస్తారా, వాళ్ళను కూడా బెదిరించే ఇంట్లో కూర్చొని మేమే వేసుకుంటామని అంటారా అనేది నా డౌట్. చిరంజీవి చంద్రబాబులపై జగన్ వర్గీల దాడిని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుపట్టారు. రాజకీయాల్లో పతనమవుతున్నటువంటి విలువలకి అద్దం పట్టే విధంగా ఇవాళ అక్కడ పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ, కానీ ఆ పార్టీ నాయకుడు 2 రోజులైనా చిరంజీవి గారి మీద సంఘటన, తెలుగుదేశం పార్టీ అధినేత మీద జరిగిన సంఘటన ఇంతవరకు ఖండించకపోవడం కనీసం మానవతా ధర్మం, సమాజంలో రాజకీయాల్లో ఉన్న విలువలకి అది అద్దం పడుతుంది. ఆ విలువలను కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తను రాజకీయాల్లో మనుగడ సాగిస్తామని అనుకుంటే అది చాలా తప్పు, అది మంచిది కూడా కాదు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను ప్రచారంలో పాల్గొనకుండా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్ అనుచరులు పోలింగ్ రోజు మరింత బరితెగించే అవకాశం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పోలింగ్ రోజు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశాన్ని కూడా లేకుండా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. కడప ఎన్నికల ప్రచారంలో వరుసగా జరుగుతున్న దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జనం కోరుతున్నారు.